కామరెడ్డి జిల్లా ఆర్యవర్ష అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలలో ఆడవారికి ధీటుగా మగవారు కూడా కోలాటం, జీడిగింజలు, జిల్లాటలు సాంగ్ పైన మాజీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నాగేశ్వరరావు, ఆర్యవర్ష అభివృద్ధి కమిటీ అధ్యక్షులు సిద్ధంచెట్టి రమణ, వెంకట్ రాజయ్య, గుప్త గోవింద్, భాస్కర్, కొక్కొండ రవీందర్, గుప్త రమేష్, గుప్తగుట్ల వేణుమూర్తి, శ్రీనివాస్, అభివృద్ధి కమిటీ మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. అనంతరం కైలాస శ్రీనివాసరావు, యాదవ నాగేశ్వరరావు, రమేష్ గుప్తా, కొక్కొండ రవీందర్, గోవింద్ భాస్కర్లకు ఘనంగా సన్మానం చేశారు. అనంతరం ఇండియా సమావేశంలో మహిళలు, ఆర్యవైశ్య అభివృద్ధి కమిటీ జిల్లా అధ్యక్షులు సిద్ధంచెట్టి రమణ మాట్లాడుతూ, ఆర్యవైశ్య అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించామని, ఈ సంబరాలలో మహిళలతో ఆయనతో పాటు మేము కూడా ఉత్సాహంతో ఎగిరి గంతేయడం జరిగిందని, ఆర్యవైశ్య అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు మన ముందు చేస్తామని పేర్కొన్నారు. నమస్కారం పిల్లలకు, పెద్దలకు హృదయపూర్వక నమస్కారాలు. మాకు ఆర్యవైశ్య అభివృద్ధి సంఘం కామారెడ్డి తరఫున మాట్లాడుతున్నాము. ఇక్కడ మా వైశ్యులందరూ పెద్ద ఎత్తున అన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇది మాకు ఎంతో గర్వంగా ఉంది. మా కామారెడ్డి జిల్లాలోనే మాది గొప్ప అని చెప్పుకోవడం నాకు ఎంతో ఇష్టంగా గర్వంగా ఉంది. ఈ మా బతుకమ్మ సెలబ్రేషన్ జరుపుకోవడం ఇది రెండవసారి. ఇంకా అభివృద్ధి చేస్తూ అన్ని కార్యక్రమాలు ఎంతో సంతోషంగా, ఆహ్లాదంగా, అన్ని రకాలుగా మేమే ముందుండాలని కోరుకుంటున్నాను. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ఈటీవీ వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. ఆర్యవైశ్య సంఘం అభివృద్ధి నుంచి 2 ఇయర్స్ రెండవ వార్షికోత్సవం సందర్భంగా బతుకమ్మ సంబరాలు అందరం సంతోషంగా పాల్గొన్నాము. ప్రతిసారి ఇట్లనే జరుపుకోవాలని, ఇంకా సంఖ్యలో సభ్యులు పాల్గొవాలని కోరుకుంటున్నాను. ఎక్కువ ఎంటర్టైన్మెంట్ తో జరుపుకోవాలని కోరుచున్నాను. సంవత్సరానికి ఒకసారి కాబట్టి మనం ఉత్సాహంతో అందరము పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాను. లాస్ట్ సంవత్సరం స్టార్ట్ చేసినాము బతుకమ్మ సంబరం గ్రాండ్ చేయాలని, విజయవంతం జరిగింది. దానికంటే ఇంకా ఎక్కువ విజయవంతం రెండో వర్షంలో జరిగింది. 3-4 ఇట్లా కంటిన్యూ చేయాలని చెప్పేసి మా యొక్క విన్నపము. ఈసారి ఏం చేసినాం అంటే ప్రతి గల్లీ సంఘం ప్రెసిడెంట్, సెక్రటరీ, క్యాషియర్, జిల్లా అధ్యక్షులు ప్రతి ఒక్కరు ఇన్వైట్ చేసినాం. వాళ్ళు వచ్చారు, వాళ్ళకు కూడా పేరు పేరున ధన్యవాదాలు. మళ్ళీ మా 72 మంది మెంబర్స్ కూడా వాళ్ళ ఫ్యామిలీతో, పిల్లలతో, ఆయన సంఘం పాల్గొచ్చారు. వాళ్ళకు కూడా పేరు పొందిన ధన్యవాదాలు. ఈ బతుకమ్మ తెలంగాణ పండుగ, బతుకమ్మ సంబరాలు అంత ముందర తెలియదు. ఈసారి కూడా మేము కూడా ఎంతోగా కూడా జెంట్స్ కూడా చిన్న చిన్న పిల్లలాగా డ్యాన్స్ చేశాము. ఎందుకంటే ప్రతి ఒక్కరు చెయ్యాలి, చెయ్యాలి, చేయాలంటే ఎంత చేయాలని చెప్పేసి యాడ్ చేస్తారు. ఇక్కడ స్పీకర్ మైక్ వేద్దాం, పాటలు వేద్దాం కాబట్టి అంత మంది కూడా చేస్తాం, ఎంజాయ్ చేస్తాము, చేయము, వేరే సంఘం చేస్తాము, చేయము. అదే మా అభివృద్ధి సంఘం. మా అభివృద్ధి సంఘం అంటే దాదాపుగా ఇంచుమించిన 13 సంవత్సరం ప్రెసిడెంట్ ఉన్నాను. నా హాయంలో 14 ఉచిత వ్యాయాలు వయసులో చేశాము. అది నాకు నిజంగా నా అదృష్టం, నాకు గర్వకారం ఉంది. మీరు కూడా, ప్రెస్ వాళ్ళు కూడా చాలా చాలా ధన్యవాదాలు.